ధరణి పోర్టల్ లో వ్యవసాయం వ్యవసాయేతర అని రెండు విభాగాలు చేశారు. వ్యవసాయ భూముల్లో మాత్రం చాలా లోపభూయిష్టంగా ఉంది, ముఖ్యంగా సర్వేలు. అసలు ఏదైనా ఒక భూమి చూసుకుంటే అక్కడ తహసీల్దారు దగ్గరికి వెళ్తే అసలు సర్వేలో ఇంకా అవలేదు అంటున్నారు. ముఖ్యంగా మా భూమి లక్ష్మీపురం పాలవంచ దగ్గర, లక్ష్మీపురం దగ్గర మా భూమి ఉంది. అది మేము సుమారు 20 సంవత్సరాల నుంచి మా పేరు మీదే ఉంది. ప్రతి దగ్గర ఈ ఎంఆర్ఓలు తహసీల్దార్స్ అవినీతి కుంభకోణాలకి లోపభూయిష్టంగా తయారయ్యారు. ఇటువంటి పోర్టల్ని అడ్డు పెట్టుకొని, కొత్త పాస్బుక్ల్ని అడ్డు పెట్టుకొని, ప్రతి చోట నీ పేరు లేదు అంటే వాళ్ళు ఏదో ఉన్న స్థలాన్ని మళ్ళీ కూడా దానికి కొత్త పాస్బుక్ ఇచ్చి ధరణిలో ఎంటర్ చేయాలి అని అంటే మరి ఏదో కేసీఆర్ గారు మాధరణి అని వీపులు చరుచుకుంటున్నాడు ఆయన అంతటా ఆయన గాని, ఇది మొత్తం అవినీతి కుంభకోణాలకి మాత్రం ఆలవాలమైంది. ప్రతి తహసీల్దారు ప్రతి ఎంఆర్ఓ ఈ ఆశిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మాకు 9 ఎకరాలే ఉందంటే నువ్వు 1 ఎకరం ఇస్తావా 2 ఎకరాలు ఇస్తారా, అప్పుడు నీకు ధరణిలో నేను ఎంటర్ చేస్తా. ఇది అండి జరిగే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ధరణి పేరు చెప్పి ఉన్న వాళ్ళందరూ బాగుపడుతున్నారు, కేసీఆర్ గారి పేరు చెప్పి ఆయన భుజాలు జరుచుకుంటున్నాడు వీపు జరుచుకుంటున్నాడు, కానీ ముఖ్యంగా అవినీతిని తర్వాత ధరణిలో ఉన్న ప్రతి లోపాన్ని అది సరిదిద్దుకోండి.